హలో స్నేహితులారా, పుదీనా చట్నీ చేసుకోవడానికి పుదీనా, పచ్చిమిర్చి, నువ్వులు, టమాటో, చింతపండు అంతే ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నువ్వులు వేయించుకొని అందులోనే ఈ పక్కన పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసి పుదీనా వేయించుకొని పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో టమాటో వేసి కొంచెం పసుపు వేసి అది కూడా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా పచ్చిమిర్చి, సాల్ట్, ఇంకా నువ్వులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం చింతపండు యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ టమాటో, పుదీనా లాస్ట్లో యాడ్ చేసి ఒక 2 పఫ్స్ ఇవ్వాలి. అంటే జస్ట్ బరకగా గ్రైండ్ చేసుకుంటే పుదీనా చట్నీ రెడీ అయినట్టే. ఇందులోకి పోపు వేసుకోవడానికి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి, ఇంకా కరివేపాకు యాడ్ చేసి అందులోనే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసి కలిపేసుకుంటే అంతే, ఎంతో సింపుల్గా కమ్మగా ఉండే మన పుదీనా చట్నీ రెడీ అయినట్టే. ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చూద్దాం. రైస్లోకైనా, దోశలోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా బాగుంటుంది పుదీనా చట్నీ. మిక్సీలో కాకుండా ఇంకా రోట్లో రుబ్బితే కనుక ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనం ట్రావెలింగ్ అప్పుడు 1-3 డేస్ నిల్వ ఉంటుంది కాబట్టి ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్ళొచ్చు. పాడైపోతుందన్న టెన్షన్ లేకుండా 2-3 డేస్ ట్రావెలింగ్ అప్పుడు ఈ చట్నీని ఎంజాయ్ చేయొచ్చు. ఈ సింపుల్ పుదీనా చట్నీ మీకు నచ్చినట్టయితే ఈ ముద్ద మన సబ్స్క్రైబర్స్ కోసం. నా వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.